స్టేన స్లోగన్స్ ఏమన్నా జోహార్ ఒకవిట మోహన్ రంగ జోహార్ ఒకవిట మోహన్ రంగ జోహార్ ఒకవిట మోహన్ రంగ జోహార్ జోహార్ విఎం రంగ అమర్ రహే అమర్ రహే అమర్ రహే విఎం రంగ అమర్ రహే ఈ రోజు ఈ విశాఖపట్నం జిల్లాలో మా అధ్యక్షులు మా కాపు సంక్షేమ సేన అధ్యక్షులు చేగుండి హర్రామ్ జోగి గారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ వంగవీట మోహన్ రంగ గారి 33వ వర్ధంతి చాలా ఘనంగా చేసుకోవడం జరిగింది ఇక్కడ ఈ ఆల్వరస్ గ్రౌండ్ లో మేము ఈ కాపు సంక్షేమ సేన సభ్యులందరం నా తోటి మిత్రులు అందరూ పాల్గొనటం తర్వాత తదుపరి ఒక 1000 మంది అనాథలైన పేదలకు అన్నదాన కార్యక్రమం కూడా పెట్టుకోవడం జరిగింది దీంట్లో భాగంగా నాతో పాటు నా తోటి వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ అలాగే మా పార్లమెంట్ అధ్యక్షులు పైడిగొండ సునీల్ నాయుడు గారు అలాగే వంగవీటి మేఘనాథ్ గారు మరియు మా మహిళా లోకమైన మా కళావతి గారు కళాగారు అందరూ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం ఇక్కడ తోటి అవలేదండి దీని తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి మేము స్టేషన్ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా అన్నదాన కార్యక్రమం పెట్టుకున్నాం చేసి అక్కడి నుంచి క్లోజ్ చేస్తామని చెప్పి చెప్తున్నాం వంగవీటి మోహన్ రంగ గారి 33వ వర్ధంతి కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది దీంట్లో భాగంగా మనం రంగగారిని స్మరించుకుంటూ ఆయన ధైర్యం ఆయన ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన స్ఫూర్తి ఈ రోజు మరొకసారి ఆయన వర్ధంతి సందర్భంగా మనం స్మరించుకుంటూ ఆయనకి మనం ఈ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది చాలా మంది వాపోతున్నారు దయచేసి గమనించండి ప్రతి ఒక్కరు కూడా వంగవీటి మోహన్ రంగ అంటే ఒక శక్తి ఆ శక్తి ఆ రోజుల్లో పేదలందర్నీ కూడా ఎంతో ఉన్నత స్థానానికి తీసుకురావడానికి ఆయన ఎన్నో దీక్షలు చేసి కృషి చేసి తద్వారానే దాని ద్వారానే ఒక దీక్షలో పూనుకునే ఆయన పరంపరించడం జరిగింది